వెల్ స్కంద 12 వచ్చేసింది వితౌట్ మరి 9 అంటే కొంచెం టైమ్ మరి నైటా ఇయ్యాలే పొయ్యాలే గట్టిగా అరిస్తే తొయ్యాలే అడ్డం వస్తే మనం స్టూడెంటా నిన్ను నేను నేను అంటే నువ్వేమన్నా పెద్ద ఫిగర్వా ఎబ్బా తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా చాల్తి సాలి బండ చేరాలా కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం కానీ పెంచిన దేవుళ్ళని మాత్రం పట్టించుకోకపోతే ఎలా మామయ్య మీకు నిద్రపోయే వాళ్ళని చంపడం అలవాటు ఎమోషనల్ కూడా ఈసారి కొంచెం లేపి చంపడం అలవాటు నా ఇంటి గేట్ కాదు ఒక్క నిమిషం నా ఇంటి గేట్ కాదు నా స్టేట్ టోల్ గేట్ దాటి చూద్దాం కొడుకంటే కొరివి పెట్టేవాడు కాదు పరువు నిలబెట్టేవాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్నే అమ్మో అరే అయ్యా ఏ ఇది ఇది చాలా బాగుంది ఇది ఇది అసలు ఇది ఇది మామూలుగా లేదు ఇది అమ్మో నాయన ఓరే బాబోయ్ అమ్మ దీని అమ్మ జీవితం అరే యార్ అసలు ఏ మాటకు ఆ మాట అసలు ఇది మామూలుగా లేదు ఇది ఫస్ట్ థింగ్ మ్యాన్ నేను మటుకు ఫిజిక్స్ని మడత పెట్టి కొట్టేస్తారులే మనకి పెద్దగా కొత్తగా ఏముండదు అని ముందుగా డిసైడ్ అయిపోయి ప్రిపేర్ అయిపోయాం ఎట్లాగానే కానీ ఈ 12 మటుకు నిజంగా ఈ పార్ట్ వరకు ఈ సెక్షన్ మటుకు నిజంగా కంప్లీట్గా నువ్వు సర్ప్రైజ్ చేసింది మొదటి నుంచి టెంప్లేట్ చూసుకుంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ జే జానికి నా యొక్క సినిమానే గుర్తొచ్చిందనమాట మన టీజర్లో కూడా నేను కాలేజ్ స్టూడెంట్ని ఎక్స్పెక్ట్ చేయాలా ఏదో సంథింగ్ రౌడీ అయి ఉంటే లేకపోతే కనుక వడ్డీలకి మార్కెట్లో వడ్డీలకి ఇస్తూ ఉంటాడులే ఆ క్యారెక్టర్ అనుకున్నాను కానీ కాలేజ్ స్టూడెంట్ చెప్పేసరికి జై జానికి నాకి మొత్తం గుర్తొచ్చింది అనమాట టెంప్లేట్ మొత్తం ఈసారి కొంచెం ఎమోషన్స్ కూడా మంచిగా వాల్యూ ఇచ్చారు అండ్ ఇది మటుకు అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ లుక్ మటుకు నిజంగా మామూలు కాదు అసలు టాప్ నాచ్ మాసం చెప్తాను రామ్ గారికి అయితే తన కెరీర్ మొత్తంలో కొంచెం ప్రామిసింగ్గానే ఉంది ఇప్పుడు కొంచెం ప్రామిసింగ్గానే ఉంది కానీ ఎప్పట్లాగే అట్ ది ఎండ్ ఆఫ్ ది మూమెంట్ మనకి ఉందిగా వెనక రెండు షటర్లు లేచిపోయి మన పబ్జీలో ఉండేది అదే టవర్స్ టవర్స్ అనమాట ఫిజిక్స్ని మడత పెట్ట కొంచెం గట్టిగానే కొట్టారు ఆ లాస్ట్ షార్ట్స్ అయితే అసలు పొడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏం వేసినారు బొయ్యపాటి గారు టెంప్లేట్ మనకి తెలుసు అండ్ మరొకటి విలన్ సైడ్ గుణపాన్ని పంపించామని చెప్పారు చూసారు నాకు ఆ డైలాగ్ విన్నప్పుడు అయ్యారే మూవీ అంతా తేడా కొడితే అది మేము టెంప్లేట్ కింద భయంకరంగా యూజ్ చేసుకుంటారు కదా అనిపించింది నాకు అది స్ట్రైక్ పర్ఫెక్ట్గా అదే స్ట్రైక్ అయింది నాకు అండ్ ఇంకొకటి మీకు టీజర్లో కూడా మెన్షన్ చేశాను ఆ కలర్ ప్యాలెట్ చాలా బాగుంది అని చెప్పేసి అండ్ ఇది మ్యాన్ ఈ రెండు కూడా కలర్ ప్యాలెట్స్ మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ గ్రేడింగ్ ఆల్ రైట్ అండ్ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి కొంచెం అంత దమ్ము లేదు లిమిటెడ్గా నార్మల్గా అలా కనిచేసారనమాట సో యెస్ మ్యాన్ అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ హాఫ్ గోల్డ్ ఎందుకంటే ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ అసలు ఆ మేక్ ఓవరు ఇది ఎలా ఉందంటే అచ్చం మన అంటే మనిషికి మొత్తం ఒళ్ళంతా హోనం అయిపోయి అన్నీ కోల్పోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి హఠాత్తుకు ఒక రోజు బయటకు వస్తారు చూసారు సో అట్లా ఉందన్నమాట అంటే ఈ మేక్ ఓవర్ చూస్తున్నాను కాలేజ్ మేక్ ఓవర్కి దీనికి ఈ డిఫరెన్స్ అనమాట సో చూద్దాం మరి ఇంకా మనకి థియేటర్స్లో ఇది అసలు ఎలా ఉండబోతుందో అసలు ఈ క్యారెక్టర్ మటుకు దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నాను రిమైనింగ్ అంతా నాకు జయజానికి నా యొక్క టెంప్లెట్ గుర్తొస్తుంది అనమాట మీకు అంతే ఉందా సో యాప్ మ్యాన్ అండ్ మరి మీకు అనిపిస్తున్న కింద డ్యామ్స్ కామెంట్స్ అండి స్పెషల్గా ఈ రోల్ గురించి సో యాప్ అండ్ యాప్ దాట్స్ ఇట్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్